ఏపీఎస్ఆర్టీసీ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మేము టూరిస్ట్ ప్యాకేజీ టూర్స్ పంపిస్తున్నాం, ఆపరేట్ చేస్తున్నాము. ముందుగేంటంటే ఈ అరుణాచలంకి పౌర్ణమి నాడు, ప్రతి నెల పౌర్ణమి నాడు అరుణాచలంకి చాలామంది భక్తులు వెళ్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అంటే ఈ ట్రైన్లో వెళ్తే చాలా అసౌకర్యం గురవుతుంటారు, మామూలుగా రిజర్వేషన్ లేకుండా. సో అందుకోసం అని చెప్పి మన ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామండి మన జిల్లాలోని 4 డిపో నుంచి కూడా. ఈ యాత్ర ఎట్లాగంటే మామూలుగా పౌర్ణమి ముందు రోజు రాత్రి బయలుదేరి ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి ఉదయాన్నే శ్రీకాళహస్తి చేరుకొని శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకున్న తర్వాత కాణిపాకం ఉంటుంది. కాణిపాకంలో దర్శనం చేసుకుని గోల్డెన్ టెంపుల్ వెళ్ళి ఆ రోజు రాత్రికి అరుణాచలం చేరుకుంటారు. అరుణాచలం రాత్రి బస్ చేసి ఉదయం పూట గురి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ఆ రోజు నైట్ బయలుదేరి మళ్ళా గమ్యస్థానానికి వచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం ప్యాకేజ్ టూర్. నా ఇప్పుడు మార్చి నుంచి స్టార్ట్ చేసామండి ఇది. మొట్టమొదటి మార్చి నెలలో 2 బస్సులు వెళ్ళాయి, ఏప్రిల్లో 4 బస్సులు వెళ్ళాయండి, మేలో కూడా 4 బస్సులు వెళ్ళాయి. అందులో ఒక ఇంద్రా ఏసీ బస్సు కూడా వెళ్తున్నాం. మనకి తణుకు డిపో నుంచి ఒక ఇంద్రా బస్సు, ఒక సూపర్ లగ్జరీ బస్సు వెళ్తా ఉంది. భీమవరం నుంచి ఒక సూపర్ లగ్జరీ బస్సు, అలానే తాడేపల్లి నుంచి ఒక సూపర్ లగ్జరీ బస్సు అలా పంపిస్తున్నాం. సో దీనికి విశేష ఆధారణ ఉందండి. ప్రయాణి మన భక్తులైతే ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ యొక్క ప్యాకేజ్ టూర్ అనేది చాలా బాగుంది సార్ అని చెప్పి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో అందుకని చెప్పి ప్రతి నెల కూడా పౌర్ణమి నాడు అరుణాచలానికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో 4 డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఉంటాయని చెప్పి ఇస్తున్నాము. బస్సులు నిలబోతున్నాం, వాటికి అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 3 నెలలకు కూడా మేము ఆల్రెడీ పౌర్ణమికి డేట్ వెళ్ళినప్పటికీ వెళ్ళేటట్టుగా మేము ఆల్రెడీ రిజర్వేషన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలు ఇప్పుడు ఈ 2 నెలలు కూడా సెలవులు ఉన్నాయి కాబట్టి మనకి విశాఖపట్నం వెళ్ళటానికి చాలామంది మామూలుగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు కాబట్టి విశాఖపట్నంకి సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ టూర్ కూడా ఒకటి డిజైన్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ వీక్ భీమవరం డిపో నుంచి బస్సు సూపర్లగ్జరీ బస్సు ఆపరేట్ చేయడం జరిగింది. ఈ బస్సు ఏంటంటే మామూలుగా శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయం సింహాచలం చేరుకొని సింహాచలం టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మనకి జూ పార్కు చూస్తారు. జూ పార్క్ నుంచి కైలాసగిరి వెళ్తుంది. కైలాసగిరి తర్వాత మనకి అక్కడ కాళీమాత టెంపుల్, తర్వాత ఆర్కే బీచ్, నేవల్ మ్యూజియము ఇవన్నీ చూసుకొని నైట్ మళ్ళా బయలుదేరి ఉదయానికి వచ్చేట్లుగా మేము ఈ ప్యాకేజ్ టూర్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి కూడా చాలా చక్కని స్పందన వచ్చింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ బస్సు వచ్చిందన్నమాట, తణుకు డిపో నుంచి వెళ్ళిన మన శనివారం నాడు వెళ్ళిన బస్సు. వాళ్ళ ప్రయాణికులు కూడా చాలా బాగుందండి ఈ యొక్క ప్యాకేజ్ టూర్ అని చెప్పడం జరిగింది. సో అందువల్ల అన్ని డిపో నుంచి మిగతా 3 డిపో నుంచి కూడా ఈ మే నెల జూన్ నెల ప్రతి ఆదివారం కూడా ప్రత్యేక బస్సులు ఈ విశాఖపట్నం ప్యాకేజ్ టూర్ నడిపోతున్నాం. అందుకే వాటి కోసం చెప్పి రిజర్వేషన్ కూడా సౌకర్యంగా కల్పించడం జరిగింది. మామూలుగా ఏంటంటే మనకి 1000 రూపాయల దాకా ఉంటుంది సార్ మనకి సూపర్ లగ్జరీ. తణుకు డిపో నుంచి అయితే ఇందిరా బస్సు కూడా పెట్టుకుంటున్నాం. అడిగారు మామూలుగా ఈ సమ్మర్ కాబట్టి ఏసీ బస్సు అయితే బాగుంటుంది అందుకోసం అని చెప్పి తణుకు డిపో నుంచి ఏసీ బస్సు కూడా నడపబోతున్నాం. సో ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని వినియోగించవలసిన కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఏంటంటే మనం మన జిల్లాలోని ముఖ్యమైన టెంపుల్స్, అట్లానే మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమైన టెంపుల్స్ ని కలుపుతూ ఒక ప్యాకేజ్ టూర్ డిజైన్ చేస్తున్నామండి. మన జిల్లాలో ఏంటంటే పాలకొల్లు భీమవరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అట్లానే మనకి ఈ పెనుగొండ దగ్గర ఈ యొక్క కనికా ప్రవేశ టెంపుల్ కూడా చాలామంది భక్తులు వస్తుంటారు, వీళ్ళు వస్తున్నారు, సందర్శకులు వస్తున్నారు. సో మనకి పాలకొల్లు భీమవరం పెనుగొండ ఈ 3 టెంపుల్స్ పాటుగా మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అంతర్వేది, తర్వాత అప్పనపల్లి, వాడపల్లి ఈ 6 టెంపుల్స్ని కలుపుతూ ఒక ఎవ్రీ సండే ఒక ప్యాకేజ్ టూర్ టెంపుల్ టూర్ నుండి కూడా డిజైన్ చేయడం దీని త్వరలోనే మీకు మళ్ళీ చెప్తామది.
సో ఎందుకంటే ఇట్లా ఇక్కడ లోకల్గా టూర్ కూడా చేస్తే బాగుంటున్నారు. ఇప్పటికీ ఏంటంటే మనం ప్రతి శనివారం కూడా మనం వాడపల్లికి ప్రత్యేక బస్సులు ఉంటున్నాం, అన్ని డిపో నుంచి కూడా, నర్సాప్ నుంచి, భీమవరం నుంచి, తడిమిల్లి తాడేపల్లి నుంచి డిమాండ్ బట్టి 5-6 బస్సులు నడుపుతున్నాం అన్నమాట. సో ఇవి కాకుండా ప్రత్యేక ప్యాకేజ్లు అన్ని డిపోస్ కూడా ఒక ప్యాకేజ్ కూడా చేయబోతున్నాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే మామూలుగా మన డైలీ సర్వీస్ రెగ్యులర్ సర్వీసులు ఆపరేట్ చేయడంతో పాటు ప్రయాణికులకి ఈ ఎవరైతే మనకి టూరిస్ట్ స్పెషల్స్ కూడా ఆపరేట్ చేస్తే వాళ్ళపై కన్వీనియన్స్ సౌకర్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్యాకేజ్ టూర్స్ మనం డిజైన్ చేస్తున్నామండి. సో దీని గురించి కాబట్టి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చుందిగా మేము ప్రయాణికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మా కార్గో సేవలు కూడా మరింత విస్తృతపరచబోతున్నామండి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు రోజువారీ ఏంటంటే 4 డిపో నుంచి కార్గో సర్వీసులు ఉన్నాయి, పార్సల్ సర్వీసులు కాను, కొరియర్ సర్వీసులు. అంతేకాకుండా మన ఎక్స్క్లూజివ్గా డీజీటీలు ఒకటి, అట్లానే డిక్కీ బుకింగ్స్ బాగా ఇంక్రీజ్ చేద్దామన్నాం. వీటి కోసం చెప్పి ఎక్స్క్లూజివ్ డీజీటీలు కూడా మేము మన జిల్లాకి ఒక 2 డీజీటీలు మనం తీసుకుంటున్నాం. భీమవరానికను తణుకు డిపోలకి ప్రత్యేకంగా ఈ యొక్క మనకి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పి. సో రాబోయే రోజుల్లో మనకి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి వాళ్ళకి బాగా ఉపయోగపడేట్లుగా ఈ యొక్క డీజీటీలు కూడా నడపబోతున్నాం. సో ఇవి మేము చేయబోతున్న పని అండి రాబోయే రోజుల్లో. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మీరు చూసింటారు చాలా కొత్త బస్సులు, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు వేయటం జరిగింది. అయితే అది హైర్ బస్సులు ఏం కానీ, బట్ ఇవన్నీ కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ సమ్మర్లో అయితే ప్రయాణికుల ఆదరణ బాగుంది, మా ఆర్టీసీ సేవలు బాగా వినియోగించుకుంటున్నారు. సో అదేవిధంగా మా ప్రయాణికులకి మెరుగైన సేవలు అందిస్తానని చెప్పి మా బస్సులు కండిషన్ మెరుగుపరచాలని ఒక నిర్ణయంతో పాటుగా ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకం ఉండాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా మా ట్రైనింగ్ క్లాసులు పెట్టి మా సిబ్బందిని మామూలుగా వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం. ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు పాజిటివ్ కంప్లైంట్ రాస్తే రాగానే వెంటనే ఆ కంప్లైంట్తో డైరెక్ట్గా డిపో మీద కానీ మాట్లాడితే అది ఏం జరిగింది తెలుసుకొని వెంటనే దాని మీద ఒక చర్య తీసుకుని కారు మామూలుగా పాజిటివ్ కంప్లైంట్స్ కానీ కార్గో కంప్లైంట్ కానీ ఎవరైనా బస్సు సరిగా ఆపకపోయినా సపోజ్ పాసెంజర్స్ మామూలుగా కాదు ఒక్కోసారి కండక్టర్ కానీ డ్రైవర్లు దృష్టి ప్రవర్తన అట్లాంటివి ఉన్నా లేకపోతే ఎవరి పట్లైనా సరిగా అమర్యాద పూర్వకంగా మాట్లాడినా మేము తప్పకుండా వాటి మీద తగు చర్య తీసుకుంటామండి. మా సిబ్బంది కూడా చాలా మార్పు వచ్చింది, ఇప్పుడైతే కంప్లైంట్ బాగా తగ్గేది దృష్టి ప్రవర్తన అయింది. ఇందాక మన మీరు కూడా చెప్పినట్టుగా అయితే చాలా తక్కువ ఉన్నాయన్నారు. సో వాడిని ఇంకా అట్లాంటి ఏమంటే రాకుండా కూడా చూసుకుంటాం. అట్లాంటి బస్సుల కండిషన్ మీద కూడా ఈ మధ్య కొన్ని కంప్లైంట్లు వచ్చాయి, అవి కూడా బాగా పూర్తి వెంటనే ఏదైనా బస్సు గురించి కండిషన్ బాగాలేదని చెప్పి సీట్ కండిషన్ బాగాలేదని కానీ అట్లాంటివి లేకుండా ముందే ఖచ్చితంగా డిపోల్లోనే శుభ్రంగా బస్సులన్నీ కూడా ఇన్స్పెక్షన్ సరిగ్గా చేసి బస్సులు కనుక కండిషన్ బాగాలేదే వెంటనే వాటిని సరిచేసి మంచి కండిషన్లో ఉన్న బస్సులు మాత్రమే నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. సో ఏమాత్రం చిన్న కంప్లైంట్ ఉన్నా బస్సు సీటు బాగాలేదని కానీ లేకపోతే బస్సు ఏసీ కండిషన్ ఏసీ కనుక సరిగ్గా రావట్లేదని చెప్పినా వెంటనే ఆపి ఆ బస్సు రిక్టిఫై చేసుకొని ఇవ్వట్లేదు. సో ఆ విధంగా చేస్తూ మనకి ప్రయాణికి మంచి సౌకర్యంతో బస్సు మంచి కండిషన్లో ఉన్న బస్సు తీసుకుంటున్న ద్వారా ప్రజలకు మంచి మెరుగైన సౌకర్యాలు అందజేయని అని మా యొక్క ఆలోచన. అట్లానే మన సిబ్బంది కూడా చక్కగా సమయపాలన కూడా మీద కూడా దృష్టి పెడుతున్నాం. సమయపాలన కోసం చెప్పి ఇప్పుడు ఆల్రెడీ యూటీఎస్ టీమ్ మిషన్లో మేము ఆల్రెడీ ట్రాక్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో మా సూపర్వైజర్లు డిపో మేనేజర్లు మేము కూడా ఏంటంటే ప్రతి రూట్లో కూడా మన బస్సులు ఏ విధంగా జరుగుతున్నాయి, సమయపాలన పాటిస్తున్నాయి కదా, అవి కూడా చూడడానికి ఇప్పుడు అవకాశం ఉందన్నమాట. ఇది రాబోయే రోజుల్లో ఏంటంటే పబ్లిక్ కూడా వస్తుంది ఈ యొక్క ఇది యాప్ డెవలప్ చేస్తామన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మీరు ప్రతి బస్సు ట్రాక్ చేయొచ్చు. సో మనకి ఇంకో కన్వీనియంట్ అంటే మనం బస్సులో ముందు సీట్ రిజర్వ్ చేసుకునే అవకాశంతో పాటుగా మనం ఏ సమయానికి మన బస్సును తెలుసుకొని ఆ సమయానికి అనుకూలంగా మనం బస్సు ఎక్కొచ్చు అన్నమాట. ఉదాహరణకు ఒక రూట్లో ఎట్లుంటుందంటే ముందు ఒక ఆర్డినరీ బస్సు ఉంది, తర్వాత ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. మామూలుగా మనం ఎక్స్ప్రెస్ బస్సు వెళ్దాం అనుకుంటాము, ఆర్డినరీ బస్సు వచ్చింది, ఎక్స్ప్రెస్ బస్సు ఎప్పుడు వస్తుంది తెలియక సరే ఏదో ఒకటి బస్సు వచ్చిందని ఎక్కుతుంటారు. అలా కాకుండా మనకి ట్రాక్ చేసినప్పుడు ఏంటంటే ఈ బస్సు ఆర్డినరీ బస్సు ఇప్పుడు వచ్చింది కానీ 10 నిమిషాల్లో ఎక్స్ప్రెస్ బస్సు రాబోతుంది, సో ఆ 10 నిమిషాలు ఆగుదాం అనుకుంటారు. డైరెక్ట్కి వెళ్ళి పాసింగ్ చాలా కన్వీనియంట్ అనమాట, తన ఛాయిస్ అనమాట. తను సపోజ్ ఏసీ బస్సు వెళ్ళాలనుకున్నాడు,
సో ఆ బస్సు ఏ టైంకు తెలుసుకోవడంతో పాటుగా తర్వాత ముందే తన సీట్ దగ్గర చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఏంటంటే బస్సు వచ్చిన ఆ సీటు ఉంటుందో లేదో తెలియసేది కాదు. ఇప్పుడు మనకి యూటీఎస్ టీమ్ విషయంలో ఉన్న అడ్వాంటేజ్ అంటే సీట్ ఖాళీలు ఉన్నాయా లేదా, ఏ సీట్ ఖాళీ ఉంది సీట్ దగ్గర కూడా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. విండో సీటు అంటే విండో సీటు, సో ఆ విధంగా చేసిన అవకాశం ఉంది. సో ఆ విధంగా అంటే ప్రయాణికులకి బాగా మెరుగైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో దీన్ని కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థించాలని చెప్పి కోరుకున్నాం. ఎటువంటి రిమార్కులున్నా మా సర్వీస్ గురించి ఎటువంటి ఉన్నా కానీ మాకు తెలియజేయచ్చు, మీరు చెప్పచ్చు. అట్లానే బస్సులు అట్లానే కొన్ని రూట్లో బస్సు సంఖ్య కూడా అవసరం మేరకు పెంచుతున్నాం. కొన్ని ఎక్కడైతే సపోజ్ ఆర్చెంట్ రూట్లో ఇంతకుముందు బస్సుల సంఖ్య తక్కువ ఉండేది, మామూలుగా ఇప్పుడు అక్కడ కూడా ఒక బస్సు పెంచామన్నమాట. ఎక్కడెక్కడైతే రాబోయే రోజుల్లో మనకి ఒక 13 బస్సులు మన జిల్లా పరిధిలో పెంచబోతున్నాం. సో దానివల్ల కూడా మన అదనంగా మన బస్సులు పెంచే అవకాశం ఉందంటే, మరి ఇక్కడి నుంచి భద్రాచలంకి బస్సు అడిగారు, సో ఆ భద్రాచలంకి బస్సులు మనకి అలాట్ అయినాయి. రెండు భద్రాచలాలు అనమాట, ఇక్కడ నుంచి భీమవరం నుంచి ఒక బస్సు, తణుకు నుంచి ఒక బస్సు. అట్లనే మనకి హైదరాబాద్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్కి ఎక్స్ట్రా సర్వీసులు ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం కొద్దిగా మనకి ప్రతి డిపో నుంచి కూడా ఒక సర్వీస్ అదనంగా కావాలని చెప్పి కూడా అడగలేదండి. సో ఇవి రాబోయే రోజుల్లో మన వెస్ట్ విషయాలు మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో మనం ఆర్థిక స్థితి ప్రణాళిక అండి. సో దీన్ని సద్వినియోగం తెలుసుకుందిగా మేము